వార్తలు సమర్పిస్తున్న వారు పాడి రైతు కుటుంబాలు ఆత్మీయంగా పంచే స్వచ్ఛత శ్రేష్టమైన కరీంనగర్ డైరీ పాలు పాల పదార్థాలు ఇప్పుడు మన రామాయంపేటలో. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా జనరల్ సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక నిధి మంజూరు చేసిందని రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలో నేడు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జర్నలిస్టుల కుటుంబాలకు ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రత్యేక నిధి కేటాయించి వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆదుకుంటున్నారని, ఇండ్ల స్థలాలు పంపిణీ చేయడంతో పాటు పిల్లల చదువు కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, మెదక్ జిల్లా కలెక్టర్ మరియు అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అన్ని జిల్లాల కంటే మెదక్ జిల్లా అగ్రభాగం ఉందనే విషయాన్ని మీరు గమనించారు. ఇలా అభివృద్ధిలో మెదక్ జిల్లా అగ్రగామిగా ఉంది, సంక్షేమంలో అగ్రగామిగా ఉంది, జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు అందించడంలో కూడా అగ్రగామిగా ఉన్నాం. మీరే గమనించాలి, జైరాబాద్లు ఇచ్చినా, నారాయణఖేడ్లు ఇచ్చినా, జోగిపేటలు ఇచ్చినా, నర్సాపూర్లు ఇచ్చినా, కుప్రాన్లు ఇచ్చినాం, మెదక్లో ఇచ్చినాం, మెదక్లో ఇల్లు కట్టినాం, ప్రతివేళ ఇల్లు కట్టినాం, చిట్టిపేటలో ఇల్లు కట్టినాం. ఇట్లా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇండ్ల స్థలాలు నాకు తెలిసి మెదక్ జిల్లానే, ఉమ్మడి మెదక్ జిల్లానే అగ్రభాగాన్ని ఉంటుంది. ఇక్కడ కూడా ఇబ్బంది లేకుండా మంచి స్థలాలు చూసి మా గౌరవ ఎమ్మెల్యేలు కూడా ఎంతో శ్రద్ధ చూపి, మా గౌరవ కలెక్టర్లు కూడా ఎంతో మంచి వాళ్ళు, మంచి కలెక్టర్లు ఇలా ఉండడం మనందరి అదృష్టం. అట్లా ఇవాళ ఏ జిల్లాలో లేని విధంగా ప్రతి మండలానికి కూడా ఇప్పించే కార్యక్రమం చేసినాం, ప్రతి నియోజకవర్గంలో కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం.